అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మహామాయ తరువాయి భాగం చెప్పుకుందామా. నడి రాత్రి కావచ్చింది. కిరణ్మయి తండ్రి డేరాలో సాలోచనగా కూర్చొని ఉన్నాడు. మంజుల అతని దగ్గరగానే ఆశీనురాలయ్యింది. బయట నుంచి అప్పుడప్పుడు సైనికుల మాట్లాడుకుంటున్న చప్పుడు మాత్రం వినవస్తోంది. చూస్తే ఇదంతా ఏదో మోసంలా కనిపిస్తోంది అన్నాడు కిరణ్మయి తండ్రి మంజులతో. ఈ పని ఎవరు చేస్తుంటారు అని మంజుల ఆతురతగా అడిగింది. శత్రువుల గోడచారులు మనల్ని పసికట్టి ఉంటారు. వాళ్లే మాయోపాయంతో మందరను ఎత్తుకుపోయి ఉంటారని నాకు అనుమానంగా ఉంది అని అతనన్నాడు. లేకపోతే భూతాలు ఇంత పని చేస్తాయని నేను అనుకోనులేండి, మంజుల కూడా అతనిని సమర్థిస్తూ అంది. మందరను వెతకడానికి వెళ్ళిన భటులందరూ తిరిగి వచ్చారు, కానీ ఎవ్వరూ ఆమె జాడ తెలుసుకుని రాలేకపోయారు అని అతనన్నాడు. వెళ్ళిన వాళ్లల్లో ఒకతను మాత్రం రాలేదు. మంజుల ఏదో విషయం గుర్తు వచ్చిన దానిలా అంది. ఎవరది? అతనడిగాడు. మనకు భూతాన్ని గురించి చెప్పిన కాపలాభటుడు, మంజుల సమాధానమిచ్చింది. ఇంతవరకు ఆ భటుని విషయమే జ్ఞాపకం రాలేదతనికి. మంజుల గుర్తు చెయ్యగానే ఇదంతా ఆ భటుడి మూలంగానే జరిగినట్టుగా అతనికి అనిపించింది. కానీ అతను తనకు నమ్మకమైన భటులలో ఒకడు. ఆలోచనలతో చాలాసేపు గడిచిపోయింది. కిరణ్మయి తండ్రి కానీ మంజుల కానీ ఇదమిద్దమని ఏదీ తెలుసుకోలేకపోయారు. ఏది ఏమైనా మందర మాత్రం తమ చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది. క్రమంగా అన్ని వైపులా గంభీరమైన నిశ్శబ్దం ఆవరించింది. సైనికులు తమ తమ డేరాలలో నిద్రకు ఉపక్రమించారు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఆలోచిస్తూ మంజుల కిరణ్మయి తండ్రి కూడా నిద్రాదేవి కౌగిలిలో ఒదిగిపోయారు. తెల్లవారింది. కలత నిద్రలో నుంచి అందరూ మేల్కొన్నారు. నట్టడవిలోని పక్షుల కిలకిలారావాలు ఎవరినీ ఎక్కువసేపు నిద్రపోనివ్వలేదు. వెలుగు అన్ని పక్కలా ఆవరించి ఆహ్లాదకరంగా ఉంది. ఇంకా బాలభానుడు ఉదయించలేదు. తమకన్ని విధాలా సలహాలిచ్చి సహాయపడగల మందర ఇప్పుడు తమతో లేదన్న బాధను అనుభవిస్తున్న కిరణ్మయి తండ్రి మంజులతో సహా రాయదుర్గం వైపు ప్రయాణానికి సన్నాహాలు ప్రారంభించారు. ఒక్కొమ్మడిగా సైన్యం ముందుకు సాగింది. ప్రయాణం ఆరంభమయ్యేసరికి సూర్యుడు కూడా ఆకాశరంగంలోకి చేరుకున్నాడు. ఎవరికి సంబంధించిన వాహనాల మీద వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఎక్కువ దూరం వెళ్ళలేదు. ఒక గుర్రం తమ వైపు దూసుకు వస్తూ ఉండటం గమనించాడు కిరణ్మయి తండ్రి. కాసేపు తన గుర్రాన్ని ఆపి ఆ వస్తున్న గుర్రం వైపు పరీక్షగా చూశాడు. గుర్రం చెట్ల సందుగా మాయమవుతూ కనిపిస్తూ వేగంగా రావటం చేత దానిమీద ఉన్నదెవరో అతనికి స్పష్టంగా తెలియటం లేదు. ఆ వస్తున్నదెవరో చూడు అన్నాడు రాజు. ఎదురుగా వస్తున్న గుర్రం వంక చూపిస్తూ పక్కనే ఉన్న మంజులతో. మంజుల కూడా ఆ వైపు చూసింది. కానీ గుర్రం మీద ఉన్న వ్యక్తిని పోల్చుకోలేకపోయింది. నడుస్తున్న సైన్యాన్ని ఆపుచేశాడు రాజు. ఆ వస్తున్న వ్యక్తి ఎవరు, తమకు సంబంధించిన వాడై ఉండాలని అతని ఉద్దేశ్యం. క్రమంగా ఆ గుర్రం సైన్యాన్ని సమీపించింది. దాని మీద ఉన్న వ్యక్తి వంక పరీక్షగా చూసి మంజుల అన్నది, ఆ వస్తున్నది జయసింహుడిలా కనిపిస్తున్నాడు. అలాగే అనిపిస్తోంది. అయితే మనకు సాయం చేసే వ్యక్తి మరొకడు లభిస్తున్నాడన్నమాట. కానీ అతను ఇటు ఎక్కడి నుంచి వస్తున్నాడో, అందులోనూ ఒంటరిగా. మంజుల మాట్లాడలేదు, మౌనం వహించింది. ఆమెకు జయసింహుని కుమార్తె త్రిపురకు అంతగా పడేది కాదు. అయితే జయసింహుడితో తనకెలాంటి విరోధమూ లేదు. కాసేపటికి మంజుల అంది, జయసింహుడు మన పక్షంలోని వాడని మీరెలా అనుకుంటున్నారు? అందుకు కారణాలున్నాయి. జయసింహుడికి పూర్వపు రాయదుర్గాధిపతికి గాఢ మైత్రి. ఆయనను చంపిన నరేంద్ర మహారాజు మీద జయసింహుడికి కోపం. అదే కాదు, అతని కుమార్తె త్రిపుర ప్రేమను జయంత్ తిరస్కరించటం, ఆమెను రాయదుర్గంలో బంధించటం వగైరా విషయాలు కూడా నేను చూచాయగా విన్నాను. అవే నిజమైతే
జయసింహుడు తప్పక మన పక్షాన ఉంటాడు అంది మంజుల. ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలోనే ఆ గుర్రం వాళ్లను సమీపించింది. దాని మీద తన రాజ్యం వైపు ప్రయాణం చేస్తున్న జయసింహుడు అకస్మాత్తుగా ఎదుట సైన్యాన్ని, కిరణ్మయీ తండ్రి, మంజుల, వగైరాలను చూడగానే ఆశ్చర్యపోయాడు. వీళ్ళు సైన్యం తీసుకుని బయలుదేరడంలో ఏదో రహస్యం ఉండి ఉంటుందనుకున్నాడతను. ఎక్కడి నుంచి రాక? కిరణ్మయీ తండ్రిని అతను తమ దగ్గరకు రాగానే ప్రశ్నించాడు. రాయదుర్గాన్ నుంచి. జయసింహుడు సమాధానమిచ్చాడు వెంటనే. ఈ మాటకు మంజులకు, కిరణ్మయీ తండ్రికి అంతులేని ఆశ్చర్యాన్ని కలిగించింది. జయసింహుడు రాయదుర్గం ఎందుకు వెళ్ళాడో, అక్కడి నుంచి ఒంటరిగా ఎందుకు తిరిగి వస్తున్నాడో అని వాళ్ళు ఆలోచించారు. రకరకాల ఆలోచనలు వాళ్ల మనసుల్లో మెదిలాయి. ఆ ఆలోచనలన్నింటినీ ఒక పక్కకు నెట్టి కిరణ్మయీ తండ్రి అడిగాడు, ఏదైనా పని మీద అక్కడికి వెళ్ళారా? విషయాలన్నీ చెప్పటం మంచిది కాదేమో అనుకున్నాడు జయసింహుడు ముందు. కానీ ఏ విధంగా అబద్ధమాడి తన ప్రయాణాన్ని సమర్థించుకోవాలో అతనికి వెంటనే తోచలేదు. అందుచేత నిజంగా జరిగిన సంఘటనలన్నింటినీ పోసగుచ్చినట్లు వాళ్లకు వివరించి చెప్పాడు జయసింహుడు. ఈ విషయాలు వాళ్ళిద్దరికీ పట్టరానంత ఆశ్చర్యాన్ని కలిగించాయి. మహామాయ అసలు రాణి కాదన్న విషయం జయసింహుడు నిజమే చెప్పినా వాళ్ళు నమ్మలేకుండా ఉన్నారు. మహామాయ రాణి కాదన్న విషయం నిజమా, లేక ఇది కూడా వాళ్ల గూఢచారుల పన్నాగాలలో ఒకటా? మంజుల సందేహంగా అంది. జయసింహుడు మందహాసం చేశాడు. ఆ మందహాసంలో హేళన కనిపించింది. అన్ని సందర్భాలలోనూ అందరినీ అనుమానించటం మంచిది కాదు. నా మట్టుకు నేను మహామాయ విషయం నిజమేనని నమ్మాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు నష్టమేం లేదు కదా? జయసింహుడి మాటలు వింటున్న ఇద్దరూ నిర్ఘాంతపోయారు. ఇప్పుడతను తమ పక్షంలోని వ్యక్తి కాదని వాళ్ళు గ్రహించారు. కాసేపటి వరకు ఎవ్వరూ మాట్లాడలేదు. ఈసారి జయసింహుడు ప్రశ్నించాడు. సర్వ సన్నాహాలతో మీరెక్కడికి వెళ్తున్నట్లు? నువ్వు మా ప్రయత్నంలో సాయం చేస్తావనే ఉద్దేశ్యంతో చెబుతున్నాను. రాయదుర్గం మీద దండెత్తి దానిని స్వాధీనం చేసుకోవాలని మా అభిప్రాయం అని కిరణ్మయీ తండ్రి అన్నాడు. ఈ మాట విన్న జయసింహుడు బిగ్గరగా నవ్వాడు. ఈ సందర్భంలో నేను మీకు సాయం చెయ్యడమన్నది కలలో మాట. గోతిలో దిగబోతున్న నన్ను కాపాడిన వ్యక్తుల మీద నేను చెయ్యి చేసుకోలేను. పైగా వీలైనంత వరకు వాళ్లకు సాయం చెయ్యడానికే ప్రయత్నిస్తాను అని అతనన్నాడు. వాళ్ళు నిన్ను మాటలతో మోసగించి వశపరుచుకున్నట్లున్నారు. కిరణ్మయి తండ్రి కొంచెం కోపంగా అన్నాడు, నేనంత తెలివి తక్కువ వాడిని కాదు. అయితే నువ్వు మిత్రద్రోహివన్న మాట. రాయదుర్గాధిపతి నీ ఆప్తమిత్రులలో ఒకడని నాకు తెలుసు. ఆయనను హతమార్చిన వారితో నువ్విప్పుడు చేతులు కలపడం నీ నీచత్వాన్ని వ్యక్తపరుస్తుంది. జయసింహుడు గర్జిస్తూ అన్నాడు, నేను మిత్రద్రోహినేం కాదు, నీలాంటి నీచుడిని కాదు. వెనుకటి రోజులు పోయాయి. సరిగ్గా ఆలోచించకుండా ఇతరులు చెప్పిన ప్రకారం చేసే వ్యక్తిని కాదు నేనిప్పుడు. రాయదుర్గాధిపతి నా మిత్రుడే. అయితే అతను అనవసరంగా నరేంద్ర మహారాజు విషయంలో తలపెట్టిన మోసానికి ప్రతిఫలం అనుభవించాడు. అందుకు విచారించాల్సిన అవసరం లేదు. పోనీ మీ త్రిపుర విషయం? ఆమె విషయంలో జయంత్ చూపిన నిర్లక్ష్యం, మంజుల తన వాక్యం పూర్తి చెయ్యనేలేదు. జయసింహుడు కోపంగా అరిచాడు, ఇక అంతటితో ఆపు. మీ ఇద్దరి విషయాలు నాకు తెలియనివి కావు. కామాంధకారంలో కళ్ళు కానకుండా నువ్వు ప్రతాప్ కోసం, త్రిపుర జయంత్ కోసం చేసిన దురాగతాలు నాకు తెలుసు. త్రిపుర నా కుమార్తె కావచ్చు, కానీ దానిని నేను క్షమించలేను. మీరు వెనుకటి జయసింహుడిలా లేరు. మిమ్మల్నెవరో మోసగించి పూర్తిగా మార్చివేశారు అని మంజుల అంది. నన్నెవ్వరూ మోసగించలేదు. అయితే నేను మారిపోయిన మాట వాస్తవం. చెడులో నుంచి మంచిలోకి మారాను, జయసింహుడు అన్నాడు.
మళ్లీ కాసేపు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. జయసింహుడిలోని మార్పును గమనించిన కిరణ్మయ్యి తండ్రి మంజుల ఇంకేమీ మాట్లాడలేకపోయారు. జయసింహుడు ఎదురుపడటం వాళ్లకు బాధాకరంగా పరిణమించింది. జయసింహుడు కాసేపాగి అన్నాడు, రాయదుర్గాన్ని ఇంతమాత్రం సైన్యంతో ఆక్రమించుకోగలగటం సాధ్యం కాదు. పైగా వాళ్ల మీద దండెత్తే ముందు నన్ను ఎదుర్కోవలసిన అవసరం కూడా మీకు తప్పదు. కిరణ్మయ్యి తండ్రికి ఈ మాటలు వినగానే పట్టరాని కోపం కలిగిన మాట వాస్తవమే. కానీ అతనికి జయసింహుడి బలపరాక్రమాల విషయం బాగా తెలుసు. అయినా ఇంత సైన్యం ఉండగా అతను ఒంటరిగా తమనేం చెయ్యగలడన్న ధైర్యం కూడా అతనికుంది. నువ్వు మర్యాదగా మా దారి నుంచి తొలగిపోతే మంచిది, లేకపోతే అనవసరంగా మాకు ప్రాణాలర్పించవలసి వస్తుంది, అతను జయసింహుడితో అన్నాడు కోపంగా. అందుకు సిద్ధంగా ఉన్నాను, నన్ను మంచి మార్గంలోకి తీసుకువచ్చిన అపాయాల నుండి కాపాడిన వ్యక్తుల కోసం ప్రాణాలు సైతం అర్పించటం నా అభిమతం అని జయసింహుడు నిబ్బరంగా అన్నాడు. తన సైనికులకు జయసింహుణ్ణి ఎదుర్కోమని ఆజ్ఞాపించడానికి సిద్ధపడ్డాడు కిరణ్మయ్యి తండ్రి. తను స్వయంగా ఎదుర్కొని జయసింహుడిని ఓడించటం సాధ్యం కాదన్న విషయం అతనికి తెలుసు. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి గుర్రాల డెక్కల చప్పుడు వాళ్లకు వినిపించింది. మంజుల కిరణ్మయ్యి తండ్రితో పాటు సైనికులు కూడా వెనక్కి తిరిగి చూశారు. జయసింహుడి చూపు ముందుగానే ఆ వస్తున్న గుర్రాల మీద పడింది. వాయువేగంతో తమ వైపు వస్తున్న అనేక గుర్రాలను చూడగానే కిరణ్మయ్యి తండ్రి కొంచెం కంగారు పడ్డాడు. ఎందుకైనా మంచిదని తన సైనికులను ఓసారి హెచ్చరించాడు. కొద్ది నిమిషాలలో ఆ గుర్రాలు వాళ్లను సమీపించాయి. గుర్రాల మీద ఉన్న వాళ్లు కూడా సైనికుల్లాగానే కనిపించారు. మంజుల ముందుగా గుర్రం మీద వస్తున్న వ్యక్తిని పరీక్షగా చూసి బిగ్గరగా అంది, ఆ వస్తున్నది జయంత్, అతని అనుచరుల్లాగున్నారు. జయసింహుడు కూడా జయంతును చూడగానే ఆనందంతో అట్టహాసం చేశాడు. ఎవరినీ లక్ష్య పెట్టకుండా మరుక్షణంలో కత్తి దూసి తన గుర్రాన్ని అదిలించాడు. గుర్రం వేగంగా సైనికుల మధ్యగా ముందుకు సాగింది. ఈ నీచులు రాయదుర్గం మీద దండెత్తడానికి బయలుదేరారు. కిరణ్మయ్యి తండ్రి, మంజుల ఈ సైన్యానికి నాయకులు, వీళ్లతో తలపడండి, శత్రువుల్ని నాశనం చెయ్యండి అంటూ తమ వైపు వేగంగా వస్తున్న జయసింహుణ్ణి చూశాడు జయంత్. జయసింహుడు తమ పక్షాన మాట్లాడటం అతనికి వింతగానే కనిపించినా కాసేపట్లో అతను అన్న మాటలు నిజమేనని గ్రహించాడు జయంత్. శత్రు సైన్యాన్ని ఎదుర్కోవలసిందిగా తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. ఎక్కడో చేద్దామనుకున్న యుద్ధం ఇక్కడే చెయ్యవలసి వచ్చినందుకు కిరణ్మయ్యి తండ్రి విచారించకపోయినా తన ప్రయత్నానికి మొదట్లోనే ఆ అఘాతం కలిగినందుకు బాధపడ్డాడు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో శత్రువుల్ని ఎదుర్కోవలసిందిగా తన సైనికులకు ఆజ్ఞాపించాడు. జయసింహుడు ముందుకు దూకి కిరణ్మయ్యి తండ్రిని ఎదుర్కొన్నాడు. జయంత్ శత్రు సైనికుల మధ్య వీరవిహారం చెయ్యసాగాడు. మంజులకు ఎవరినీ ఎదుర్కోగల సాహసం లేకపోయింది. ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకు పారిపోవాలని ఆమె ప్రయత్నించసాగింది. యుద్ధం భయంకర రూపం తాల్చింది. జయంత్ ఒక్కడే స్వయంగా శత్రు సైనికులలో అనేక మందిని నేలకూల్చాడు. జయసింహుడి ధాటికి కిరణ్మయ్యి తండ్రి నిలువలేకుండా ఉన్నాడు. ఆయాసం హెచ్చి క్రమంగా నీరసం శరీరాన్ని ఆక్రమించుకోసాగింది. రణరంగంలో రక్తం మడుగులు కడుతోంది. మందరను తీసుకు బయలుదేరిన యమదూత తిన్నగా భూగృహం వైపు బయలుదేరాడు. మందర ద్వారా అనేక విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చునని అతని ఆశ. అందుచేత ఆమెను భూగృహం వైపు తను తీసుకు వెళ్ళడం. భూగృహంలో ఇప్పుడెవ్వరూ లేరని యమదూత భావించాడు. మహామాయ మంత్రి రాయదుర్గంలో బందీలుగా ఉన్నారు. తనకు తెలిసినంతవరకు రఘువీర్ మహారాజు వగైరాలు కూడా అక్కడే ఉన్నారు. అందుచేత
భూగృహంలోకి తీసుకువెళ్ళి మందరను బాధించి అయినా సరే ఆమెకు తెలిసినంతవరకు నరసింహభూపతి విషయాలు తెలుసుకోవడం ముఖ్యావసరంగా ఎంచాడు యమదూత. భూగృహం వైపు బయలుదేరిన యమదూత చాలా దూరం వెళ్ళిన తరువాత ఒక చెట్టు కింద విశ్రమించసాగాడు. స్పృహ కోల్పోయి ఉన్న మందర అతని పక్కనే నేల మీద పడి ఉంది. యమదూత ఆలోచించసాగాడు. నరసింహభూపతి విషయం అందరికంటే ఎక్కువగా మంత్రి సాధుకు తెలిసి ఉండాలి. అతని ద్వారా ఆ విషయం బికారికి తెలుసు. బికారి గుర్తుకు రాగానే యమదూత కళ్ళు ఒక్కసారి ఆనందంతో మెరిశాయి. బికారితో పాటు మరో ఆకారం అతని కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్లయింది. ఆకారానికి మందర అక్క మాలతికి ఏదో సంబంధం ఉంది. యమదూత ఆనందంగా చెట్టు మొనకు జారిగిలబడ్డాడు. మందర తనకు రహస్య విషయాలు చెప్పినా చెప్పకపోయినా మాలతి పేరును వ్యక్తపరచడం ద్వారా తనకు సాయం చేసినట్లే లెక్క. అందరూ మరిచిపోయిన మాలతి ఆమె బాపతు వ్యక్తి తనకెంతో సహాయపడగలది ఈ విషయంలో. వాళ్లను తాను వెంటనే కలుసుకోవడానికి ప్రయత్నించాలి. అకస్మాత్తుగా యమదూత చూపు దూరంగా ఉన్న చెట్ల వైపు తిరిగింది. తన వైపు నడిచి వస్తున్న దూరదర్శి ఆ చెట్ల సందుగా అతనికి కనిపించాడు. చాలా కాలానికి తిరిగి దూరదర్శిని చూసినందుకు యమదూతకు ఎంతో ఆనందం కలిగింది. దూరదర్శి యమదూతను సమీపించగానే చిరునవ్వుతో నమస్కారం చేశాడు. యమదూత అతనిని కూడా కూర్చోమని సంజ్ఞ చేశాడు. దూరదర్శి పక్కన పడి ఉన్న మందరను చూశాడు. మిమ్మల్ని కలుసుకోవాలని చాలా కాలం నుంచి ప్రయత్నిస్తూ కూడా కలుసుకోలేకపోయాను. ఓసారి భూగృహం ప్రాంతాల్లో కూడా వెతుకుతామని బయలుదేరాను. దారిలో మీరే కనిపించారు, దూరదర్శి అన్నాడు. యమదూత చిరునవ్వు నవ్వి అన్నాడు, ఈ మధ్య నేను చాలా చుక్కుల్లో ఇరుక్కోవలసి వచ్చింది. ఆ సంగతులన్నీ తర్వాత చెబుతాను, లేదా నా అనుచరులలో ఎవరినడిగినా చెబుతారు. ఇప్పుడు నేనొక అత్యవసరమైన పని మీద వెళ్ళాలి. నువ్వు సకాలంలో నాకు కనిపించావు. ఈ మందరను నువ్వు నీతో పాటు తీసుకువెళ్ళు. ఆమె స్పృహలోకి వచ్చిన తరువాత వీలైతే నరసింహభూపతి మాలతికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించు. కొద్ది రోజుల్లోనే నేను మళ్ళీ కనిపిస్తాలే, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. కానీ ఆ నరసింహభూపతి ఎవరో మాలతి ఎవరో నాకు తెలియదుగా, దూరదర్శి కొంచెం ఆశ్చర్యంగా అన్నాడు. ఆ విషయాలు తెప్పదలుచుకుంటే మందర స్వయంగా చెబుతుంది. ఎలాగైనా ఆమె ద్వారా ఆ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించు అని యమదూత అన్నాడు. ఈమెను ఎక్కడికి తీసుకువెళ్ళమంటారు అని దూరదర్శి అడిగాడు. నా స్థావరం తెలుసుగా, అక్కడికి తీసుకువెళ్ళు. నువ్వు కూడా అక్కడే ఉండు. నేనొక వారం లోపునే కొన్ని పనులు చూసుకొని అక్కడికి వస్తాను అని యమదూత సమాధానమిచ్చాడు. దూరదర్శి మందరను తన వెంట తీసుకువెళ్ళడం ఎలాగా అని ఆలోచించసాగాడు. యమదూత కూడా మౌనం వహించి తన ప్రయాణానికి సంబంధించిన ఆలోచనల్లో మునిగిపోయాడు. చివరికి యమదూత లేచి నిలబడ్డాడు. ఇంకా ఇక్కడ ఎక్కువసేపు కూర్చోవడానికి వీలులేదు, ముందుగా భూగృహం వెళ్దామని బయలుదేరాను. కానీ ఇప్పుడు మరొక చోటికి వెళ్దామనిపిస్తోంది. అందుచేత ఈమెను నీకు అప్పగిస్తున్నాను. చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి సుమా, దూరదర్శిని హెచ్చరిస్తూ అన్నాడు యమదూత. దూరదర్శి తల ఊపాడు. ఈమె సంగతి నేను చూసుకుంటాను, మీరు నిశ్చింతగా వెళ్ళిరావచ్చు అన్నాడు. యమదూత అక్కడి నుంచి ఎడమ చేతి వైపుకు తిరిగి మద్రదేశం వైపు ప్రయాణం ఆరంభించాడు. దూరదర్శి అక్కడే కూర్చొని వెళ్తున్న యమదూత వైపు కాసేపటి వరకు చూస్తూ ఉండిపోయాడు. విన్నారు కదా, తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.